కార్గిల్ వార్ పాకిస్తాన్ కే కాదు భారత్ అంటే కుళ్ళుకునే దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ ఇచ్చిన షాక్ దాయాది దడుసుకుంది భారత సైనికుల పోరాట పటిమ మిగ్ ట్వంటీ వన్ మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలు భోపోర్స్ శతజ్ఞుల బాంబుల వర్షానికి పాకిస్తాన్ తోకముడిచింది భారత్ గుండెలు విజయగర్వంతో ఉప్పొంగడానికి అనేక కారణాలున్నాయి కార్గిల్ యుద్ధంలో భారత జవాన్లు చూపిన అసమాన పోరాట పటిమ దేశానికి కొత్త శక్తినిచ్చింది పాకిస్తాన్కే కాదు భారత్ అంటేనే కన్నుకుట్టినట్లు వ్యవహరించే అనేక దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది అంత గొప్ప పోరాటంలో అమరులైన జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు కేంద్రం ఏటా జూలై ఇరవై ఆరున విజయ్ దివస్ నిర్వహిస్తోంది సరిహద్దుల్లో ఓ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో మొదలైంది ఈ మహా యుద్ధం సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి చొరబడిన ముష్కరులను బంకర్లు తవ్వడాన్ని గమనించడం వారి దుస్తులను బట్టి పాకిస్తాన్ సైనికులని నిర్ధారించుకున్న గొర్రెల కాపరి వెంటనే భారత సైనిక శిబిరం దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు కెప్టెన్ సౌరభ్ గాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకుని వారించే ప్రయత్నం చేయగా పాక్ సైన్యం మరికొంతమంది ముష్కరుల సాయంతో వారిని బంధించి తీసుకుపోయారు చిత్రహింసలు పెట్టి చంపేసింది పాక్ మూక ఆ ప్రాంతం కార్గిల్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు దేశాల మధ్య యుద్ధానికి ఈ ఘటనతోనే తొలి అడుగుపడింది దాయాది నమ్మక ద్రోహమే కార్గిల్ వార్కు కారణం భారత్ పాక్ నియంత్రణ రేఖ వెంబడి హిమాలయ శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తూ ఉంటాయి వాతావరణ పరిస్థితుల రీత్యా ఇరు దేశాలు ఆ విషయంలో ఒక అంగీకారానికి కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అదే అదనుగా చేసుకుని కుయుక్తులకు దిగింది పాకిస్తాన్ శీతాకాలానికి ముందు ముష్కో ద్రాస్ కార్గిల్ బతాలిక్ తుర్తుక్ సబ్సెక్టార్ల నుంచి భారత వలగాలు వైదొలిగాక తన కుట్రను అమలు చేయడం మొదలుపెట్టింది భారత భూభాగంలోకి నాలుగైదు కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి నూట ముప్పై భారత శిబిరాలను ఆక్రమించింది శాంతి కోసం లాహోర్ ప్రకటన చేసిన సమయంలోనే ఆదేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఈ కుట్రకు తెరతీశారు చివరకు ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ సైన్యం పట్టించుకోలేదు దీంతో భారత్ సైనిక చర్య చేపట్టింది ఆపరేషన్ విజయ్ పేరుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడున రంగంలోకి దిగింది భారత సైన్యం శత్రువుల కాల్పుల్ను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వతశ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు ఉన్నారని నిర్ధారించుకున్న భారత్ ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో వైమానిక దళాన్ని రంగంలోకి దించింది ముప్పై రెండు వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్ ఫోర్స్కు మొదట ఎదురుదెబ్బలు తగిలాయి శత్రువుల దాడిలో రెండు రోజుల్లో మూడు యుద్ధ విమానాలు నేలకూలాయి పరిస్థితులు అంచనా వేసిన వాయుసేన మిలాస్ టూ థౌజండ్ యుద్ధ విమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించింది భారత సైన్యం భీకర దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారతవశమయ్యాయి దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్ వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది భారత సైనికుల పోరాట పటిమతో హిమాలయ పర్వతాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది ఈ యుద్ధం అధికారికంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున ముగిసింది ఈ పోరులో ఐదు వందల యాభై తొమ్మిది మంది భారత సైనికులు వీరమరణం పొందగా పదిహేను వందల ముప్పై ఆరు మంది గాయపడ్డారు పాకిస్తాన్కు చెందిన నాలుగు వేల మంది సైనికులు ఉగ్రవాదులు హతమయ్యారు ఇక ఈ వార్లో బాంబుల వర్షం కురిపించిన మిగ్ ట్వంటీ వన్ బోఫోర్స్ గన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే ఈ మిగ్ విమానం శత్రు స్థావరాలపై బాంబులు కురిపించి వాటిని ధ్వంసం చేసింది గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ నెంబర్ థర్టీ సెవెన్ కు చెందిన మిగ్ ట్వంటీ వన్ విమానం శత్రు శిబిరాలపై బాంబులు కురిపించి తిరిగి వస్తుండగా టోలోలింగ్ పర్వతానికి ఢీకొని కూలిపోయింది దాని సేవలకు గుర్తుగా శకలాలతో మిగ్ ఆకృతిని రూపొందించి స్మారకాన్ని ఏర్పాటు చేశారు అక్కడే ఎడమవైపు ఓ హెలిప్యాడ్ కనిపిస్తుంది జూన్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి కెప్టెన్ విజయంత్ తాప్రా హెలికాప్టర్ తో మిషన్ గన్ల శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేశారు ఈ క్రమంలో విజయంత్ తాప్రా వీరమరణం పొందారు ఆయన త్యాగానికి గుర్తుగా హెలిప్యాడ్ ఏర్పాటు చేసి విజయంత్ తాప్రా హెలిప్యాడ్గా పేరు పెట్టారు హెలిప్యాడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే దారికి ఇరువైపులా సెవెంటీ బై ట్వంటీ ఫోర్ హౌటీజర్ మిషన్ గన్లు కనిపిస్తాయి ఈ ప్రాంగణంలో మరో భారీ గన్ ఉంది అదే బోఫోర్స్ గన్ కార్గిల్ యుద్ధంలో ఈ బోఫోర్స్ గన్లు రెండున్నర లక్షల గుళ్లను శత్రువులపై కురిపించాయి ఎనభై శాతం మంది శత్రువుల్ని ఈ గన్లే మట్టుపెట్టాయి శిఖరంపైన ఉన్న శత్రు స్థావరాలపై కింది నుంచి దాడి చేయడంలో ఇవి కీలకంగా పనిచేశాయి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు వందనం అంటూ ఈ యుద్ధ స్మారకంలో తలెత్తి నిలబడింది బోఫోర్స్ గన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు వీరమరణం పొందిన సైనికుల స్మారకార్థం వీరభూమిని ఏర్పాటు చేశారు ప్రతి వీరుని పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసి వారి జ్ఞాపకాన్ని పదిలం చేశారు యుద్ధ స్మారకంలో అత్యంత ప్రధానమైనది అమరజ్యోతి కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది గోడపై కార్గిల్ అమరవీరుల పేర్లను లిఖించారు ప్రతి సైనికుడి గుండె ధైర్యానికి ప్రతీకగా వంద అడుగుల ఎత్తైన స్తంభం మీద ముప్పై ఏడు అడుగుల వెడల్పు ఇరవై అడుగుల పొడవైన త్రివర్ణ పతాకం ఎగురుతుంది ఈ జెండాను ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది మాతృభూమి కోసం ధైర్యంగా పోరాడిన జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే కార్గిల్ యుద్ధంలో తురుత కెప్టెన్ బత్రా గురించి చెప్పుకోవాలి శరీరంలో బుల్లెట్లు దిగిన కొండపైన ఉన్న పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ స్థావరాన్ని తిరిగి భారత ఆధీనంలోకి తీసుకురావాలని కథనరంగంలో ధైర్యంగా ముందుకు సాగారు ఏ దిల్ మాంగేమోర్ నినాదంతో విక్రమ్బత్రా తీవ్ర రక్తస్రావమైన పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డారు ఆయన మిషన్లో విజయం సాధించారు కెప్టెన్ విక్రమ్ మరణానంతరం పరమ్వీర్ చక్ర అవార్డు దక్కింది కార్గిల్ వార్లో ప్రాణత్యాగం చేసి మాతృదేశానికి విజయం సాధించి పెట్టిన వీరపుత్రుల్లో లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే పేరు చెప్పుకోవడం చాలా ముఖ్యం యుద్ధంలో కీలకమైన ప్రాంతాలను తిరిగి సాధించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే మరణానంతరం ఆయన కుటుంబానికి పరమ్వీర్ చక్ర అవార్డు ప్రదానం చేశారు పంతొమ్మిది ఏళ్ల గ్రెనేయర్ యోగేంద్ర సింగ్ యాదవ్ కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ ఆక్రమించుకునే క్రమంలో వీరోచితంగా పోరాడారు తీవ్ర గాయాలైనా యుద్ధం కొనసాగించి శత్రుబంకర్లపై దాడులు చేసి విజయం సాధించారు ఈ క్రమంలో తన ప్రాణాలను అర్పించారాయన యాదవ్కు కూడా పరమ్వీర్ చక్ర అవార్డు దక్కింది రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ కార్గిల్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలతో పోరాడిన వీర సైనికుడు కెప్టెన్ విక్రమ్బత్రాతో పాటు కీలక పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పై తిరిగి భారత జెండా పాతడంలో దూకుడుగా శత్రు సైనికులపై విరుచుకుపడ్డారు యుద్ధంలో సంజయ్ కుమార్ అమరులయ్యారు మరణానంతరం ఆయనకు పరంవీర్ చక్ర అవార్డు దక్కింది టోలోలింగ్ బంకర్ తిరిగి భారత సైన్యం ఆక్రమించుకోవడంలో మేజర్ రాజేష్ అధికారి ముఖ్యపాత్ర పోషించారు చివరి శ్వాస వరకు యుద్ధంలో తీవ్ర గాయాలతో పోరాడి అనుకున్న మిషన్ను సాధించారు మరణానంతరం ఆయనకు మహావీర చక్ర అవార్డు దక్కింది కార్గిల్ యుద్ధంలో పోరాడిన ప్రతి సైనికుడి సేవలను స్మరించుకుంటోంది యావత్ దేశం జై జవాన్ జై హింద్ అంటూ సెల్యూట్ చేస్తోంది